ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ పత్రికా సమావేశం ప్రధానంగా కృష్ణానది, గోదావరి నది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో గత ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ మంత్రి సాగునీటిపారుదల శాఖ హరీష్ రావు గారు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి డ్రామారావు గారు, ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు సంబంధించి నిరంతరం అవాస్తవాలను ప్రచారం కల్పిస్తూ అబద్ధాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బాధ్యత కలిగిన ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యమంత్రిగా మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలాంటి తప్పిదాలు జరగకపోను, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పడానికి చేసిన ప్రయత్నాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పత్రికా సమావేశం. మీడియా మిత్రులందరికీ, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టము 2014 మీకు గుర్తు చేయాలని, ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ 9 మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ 84లో స్పష్టంగా కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84, సెక్షన్ 85, సెక్షన్ 86, సెక్షన్ 87 ఆల్మోస్ట్ సెక్షన్ 88-89 వరకు 84లో మొదలయ్యి 89 వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము, నిర్వహణ కోసము, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసిండ్రు. దీంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా, అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి 2, 2014 నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకు వచ్చినా
ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించినని చంద్రశేఖరరావు చెప్పిండు. ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుందో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014 మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు, ఈ చట్టాన్ని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించారు. అంటే ఈరోజు ప్రాజెక్టులు అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది. ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా గోదావరి నది, కృష్ణానది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది 811 టీఎంసీలు. 811 టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, అంటే మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా, 2 ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 18, 19, 2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు, వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యండ్ క్యాట్ తెలంగాణ, వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, మురళీధర్ రావు ఈఎన్సి ఇరిగేషన్గా జూన్ 18, 19, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు,
512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి. ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో, అంటే 405 టీఎంసీలు కావాలని, ఏదైతే ఈరోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తుండ్రో, ఆనాడు 50% వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి. అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి, 200 పైచిలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి 512 టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 299 టీఎంసీ ఇన్ తెలంగాణ, స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు, హరీష్ రావు, మురళీధర్రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ తర్వాత 2015 నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి 2019లో ఎంత పరితగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం, బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి 2019లో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అని అంటే ఎంత బరితెగించిండ్రో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీష్, కేటీఆర్, అదేవిధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్, 16th కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. స్పష్టంగా దీంట్లో ఐటమ్ నెంబర్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ నో అబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్, అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022 జరిగిన మీటింగ్. అదేవిధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా 19/5/2023
పదహారవ మీటింగ్ ఏమో 2022 జరిగితే, 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023 జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023 కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. 4వ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023-24 అంటే 2023 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెటు గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని 2023 మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లో కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114 ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న 114వ పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ. అండ్ దీనికోసం ఆయన సీడ్ మనీ ఆఫ్ ₹200 crores ఈచ్ టు బి కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 crores, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 crores. స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 crores హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరచండి. అంటే 2023 బడ్జెట్లనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు 400 crores కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరుంది. మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది వెనక ముందు అనుకునేరు, మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు, ఇక్కడ రాసిండు కే చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సోన్సో కే చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే 114వ పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది. 2014 మొదలై 2023 వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రుడు, చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ ఈ చట్టాలు కానీ ఈ నిధులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఇది ఒక కోణం, చట్టం చేయడం, చట్టాన్ని అమలు చేయడం, ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు. ఇవొక్క పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది,
కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు. నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు, పాత్రికేయులుగా పనిచేసిండ్రు, తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. 2004 నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మీకు అందరు గుర్తుంది కదా. రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ నుంచి 2 మంత్రులు చేశారు. ఒక ఆయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇంకొక నాయకుడి పేరు ఆలయ నరేంద్ర గారు. రాష్ట్రంలో 6 మంది మంత్రుల, హరీష్ రావు ఒక మంత్రి, 6 మంది మంత్రుల్లో నాయని నరసింహారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. 2004 కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో 6 మంది మంత్రులాలు హరీష్ రావు. ఈరోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు, నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, 11,000 క్యూసెక్కులతో ఉన్న పోతిరెడ్డిపాడు. యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ కానీ, ఒకటి 15 టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు, అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు 17 టీఎంసీలు, 19 టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది 34 టీఎంసీలే. 11,000 క్యూసెక్స్తోని ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయని నరసింహారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఆనాటి చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు, నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయని నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు. మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతర పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతర పెట్టిన రోజు, నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇవాళ ఆ 44,000 క్యూసెక్స్ని 80,000 క్యూసెక్స్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు. ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవోఆర్టీ నెంబర్ 203 ఎన్నడొచ్చింది జీవో? 5/5/20 జీవో నెంబర్ 203 5th May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు. ఈ జీవో వచ్చింది అంటే దాదాపుగా పర్ డే 8 టీఎంసీని తొలగి తీసుకెళ్లడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీవోఆర్టీ నెంబర్ 203 డేటెడ్ 5/5/2020 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా 92,592 క్యూసెక్స్, అంటే 8 టీఎంసీ పర్ డే. 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్
797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టండి. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర, అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు 5 2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ దానికంటే 14 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 TMCలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 TMCలు పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచభక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 TMCల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు 5 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. దాని తర్వాత దీన్ని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు 5 ఆగస్టు రోజు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది. ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే, కానీ 10 తారీఖు నాడు 10/8/2020 నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే. 5 ఆగస్టు 2020 నాడు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 5 తారీఖు నాడు వెళ్ళి ఈ 203 జీవో మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5 ఆగస్టు 2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని, ఆగస్టు 20 వరకు నేను చాలా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నా, ఆగస్టు 20 తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తో ఆయన లేఖ రాపిచ్చిండు. ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు, 10/8/2020 నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని 5 ఆగస్టు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు, మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు. అందుకే 10/8/2020 నాడు టెండర్లు తెరిచిండ్రు, టెండర్లు ఒప్పందాలు జరిగినాయి, రాయలసీమ లిఫ్టు 8 TMCలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆరే ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు, ముచ్చుమర్రి కూడా సేమ్ 800 FRL లెవెల్లో 800 ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు
ఆఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు. చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి చంద్రశేఖరరావే. అంటే ఈరోజు దాదాపుగా 12-13 టీఎంసీల నీళ్లను, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే ముచ్చుమారి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి 2004 నుంచి 2023 వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు రాష్ట్ర మంత్రి, 2014 తర్వాత జరిగిన ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది, పూర్తి చేసింది, కృష్ణానది జలాలను తరలించకపోయింది. చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది. కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి. అదేవిధంగా తుంగ అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేజ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లోకి వస్తాయి, రాయలసీమ బార్డర్లో కర్నూలు. జూరాల నుంచి వచ్చే నీళ్లు, సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్లు, కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లాల నుంచి తరలివెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. అంటే మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా రాయలసీమకి వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. ఒకప్పుడు ఏ ప్రాజెక్టు లేనప్పుడు శ్రీశైలము, శ్రీశైలం నీళ్ళు వదిలితే నాగార్జున సాగరు, నాగార్జున సాగర్ల నీళ్ళు వదిలితే పులిచింతల, అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే. అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే, అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రాకో, ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే. ఈ ప్రమాదాన్ని కనిపెట్టి, ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు బాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాలకు ఎంటర్ కానీ నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పొక్క, రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పొక్క, ముచ్చుమర్రి ద్వారా మూడో పొక్క పెట్టి రోజుకు 12-13 టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈ దారి దోపిడీ, జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగ్యో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము, ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి. ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే 2003 కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే 2003 కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు 25 టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు 80-90 టీఎంసీల వరకు పెంచి, ప్రాజెక్టును, ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే. పాలమూరు జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద
మిగులు జలాల మీద, వరద జలాల మీద మీరు నిర్మిస్తున్నారు, మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే, ఆనాడు డీకేఆర్ నా చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే, ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును 2006-07 రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిండ్రు. దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టులు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిండ్రు. 360,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బిసి, ఉమ్మడి రాష్ట్రంలో 42 కిలోమీటర్లు టన్నెల్ను తవ్వడానికి టీపీఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి 30 కిలోమీటర్లు పూర్తి చేసిండ్రు. 7 ఏళ్ళలో వాళ్ళు 30 కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలుపెట్టారు. సరిగ్గా 10 కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టును ఎస్ఎల్బిసిని కేసీఆర్కి అప్పచెప్తే ఈ 10 ఏళ్ళల్లో ఆయన టన్నెల్ బోర్ మిషన్తో టన్నెల్ కొట్టింది ఎంత అంటే 1 కిలోమీటర్, ఒకే 1 కిలోమీటరు. ఇంకా 9 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి పూర్తి కాక ఆడ ప్రాజెక్ట్ ఏడుస్తున్నాయి. ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసిన ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా 350,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి, రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే. తెలంగాణ వచ్చిన అదే నిర్లక్ష్యం, అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరితగతిన, ఇంత నిర్లక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి, అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ఆ ప్రాజెక్టును మేము పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం. అదేవిధంగా ఆనాడు 2003-04 మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 14 వరకు 10 ఏళ్ళలో పూర్తి కాలే, పోనీ ఈ 10 ఏళ్ళలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా? ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అప్పచెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు, దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు. ఇదే కాకుండా 2013 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరు పట్టుబట్టి, రంగారెడ్డి జిల్లా లీడర్లందరు కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే 2 టీఎంసీల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చినాం. ఆ రోజు 28,000 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 67,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెట్టి ఇప్పటికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1 ఎకరాకు కూడా 1 గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడవు పడ్డది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతి లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి 2014 రాగానే ఆ ప్రాజెక్టును 2 ఏళ్ళలో పూర్తి చేస్తాను, 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళలో ఒకవేళ నువ్వు పూర్తి చేసినా 2019 లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను, నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టించుండు. ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు. అదేవిధంగా ఈరోజు పదే పదే చంద్రశేఖరరావు అంటున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం, దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు. నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు అని అంటే మొత్తం పాపాల బయరోడివే నువ్వు, మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి, ఇక్కడ ఇంకా చాలునే కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా 50% నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేశాయని చర్చ జరుగుద్ది, లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కాదు, షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం, కృష్ణా నది మీద, గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పచెప్తాము.
అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ. ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు. శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి. ఇదే కాదు, మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతిధిలోకి పట్టుకురండి. తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు. కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిచే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోటి స్పష్టంగా మీరు రాసిన మీటింగ్ మినిట్స్ను మేము అభ్యంతర పెడుతున్నాము. అంత ప్రపోజల్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఎడ్వర్క్స్ టు కేఆర్ఎంబి మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే విల్ డిస్కస్ ద మ్యాటర్ విత్ ద గవర్నమెంట్ అండ్ కమ్యూనికేట్ ఇట్స్ వ్యూస్ బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ యాజ్ తెలంగాణ హ్యాడ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ దిస్ పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము మాట్లాడింది ఒకటి, మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు. మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ని మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా, తెలంగాణకు రావాల్సిన నీళ్లు, తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు. నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు ఆయన, కథ ఏంది ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరిద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే
ఈ చర్చలకు రాకుట ముఖం చాటయ్యకు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే, పూర్తిగా నదీ జలాల మీద సాగ మీద చర్చ చేద్దాము, చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి, నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టము, నువ్వు నీ అల్లుడు. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన మంత్రి, 5 ఏళ్ళు ఈయన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి. వ్యవహారం అంతా మామల్లుల మధ్యలోనే జరిగింది. మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా. ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను, మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం, వాస్తవాలను ప్రజలకు చెప్తాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా, ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంట ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు, 30 రోజులు అయినా మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు. తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు. ఇంకా ఈ మొనగాడు పొడిచింది ఎంతనయా అంటే, మొత్తం ప్రాజెక్టులు 1.5 టీఎంసీ, 2 టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి, అది 1 టీఎంసీకి తగ్గించిండు. 1/2 టీఎంసీ కల్వకుర్తి, 1/4 టీఎంసీ ఎస్ఎల్బీసీ, అన్నీ కలిపితే రోజుకు 2 టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి 100కి 100% ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే, శ్రీశైలం కంటే ముందుగాల మనం తీసుకోగలిగిన నీళ్లు below 2 టీఎంసీ, వాళ్ళు per day 13 టీఎంసీ. మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు, వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నాం. అవతల ఇప్పుడు పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా? 12-13 టీఎంసీలు per day తరలించకపోతే వారం రోజులు చూసుడనట్టుంటే, పా 100 టీఎంసీల నీళ్లు మాయమైపోతే, 100 టీఎంసీల నీళ్లు పోయినాక ఏం బురదమెక్తావా? ఇవాళ అవతల ఉన్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును. 10 ఏళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు? 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాదీక్ష చేయాల్సింది, వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజ్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఇవన్నీ ప్రజలకు చెప్తాం. తారీఖులతో సహా ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనాయి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచుతూ, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచుతుందో 100కి 100% ప్రజలకు వివరిద్దాము. నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలోనే కూర్చోవాలి. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతున్నారు. నిన్న మన కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడారు, ఇక చిన్నగా చూస్తున్నాడు చిన్నగా రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందా అని. నువ్వు రావాలి, చర్చ చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను.